తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకటరావుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అగ్రహారం లక్ష్మణ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి ప్రమాద బీమా చక్రాన్ని అందజేశారు. ఆర్భావ దినం ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు ఉద్యమ నేత వారికి యువనేత కేటి తారక రామారావు గారికి కూడా ప్రత్యేకంగా ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ ఈ రోజు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా పార్టీ సభ్యత్వం మీద ఇన్సూరెన్స్ వచ్చేటువంటి దాఖలాలు లేవు. అది కేవలం కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారి యొక్క గొప్ప మానవతా దృక్పథానికి నిదర్శనం. పార్టీ సభ్యత్వం మీద సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినప్పుడు మన పార్టీ జెండా మోస్తుండు మన కోసం పనిచేస్తుండు మరి అతడి కోసం మన పార్టీ ఏం చేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఇది. ఏ కార్యకర్తనైనా అన్ఫార్చునేట్లీ నిజంగా కూడా చెప్తున్నా పార్టీ అధ్యక్షుని గాని మండల పార్టీ అధ్యక్షునికి నాకు గాని ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరూ గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. మా మనసులలో ఎప్పుడు కూడా ప్రతి కార్యకర్త బాగుండాలి పార్టీ బాగుండాలనేటువంటిది మా అందరి యొక్క దృఢ సంకల్పం. అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ కార్యకర్తకు పార్టీ ఏ విధంగా అండగా నిలబడాలి అనేటువంటి ఒకే ఒక ఆశయంతో పార్టీ సభ్యత్వం తీసుకొని ప్రమాదవశాత్తు మరణించినప్పుడు 2 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని గుండెల్లి నరసింహులు గారికి మన ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి ఆలోచన చేసినటువంటి ఇన్సూరెన్స్ అది ఏదైతుందో ఇవాళ వెంకటరావుపల్లిలో గుండెల్లు నరసింహులు గారికి భార్య చంద్రకళ గారికి 2 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును ఇవ్వడం జరిగింది. ఇది 2 లక్షలు అంటే ఇవాళ ఏం చేసినా కానీ మనం ఎంత కష్టపడ్డా 2 లక్షలు కష్టం అవన్నీ ముఖ్యలు ఎక్కడం జరిగింది. చనిపోయిండు అతనికి ఈరోజు మా మండల పార్టీ అధ్యక్షులు అలాగే సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మిగతా వాళ్ళు సీఎం గారు మన సీఎం గారు ఇది ఒక సభ్యత్వానికి పెద్ద ఇంపార్టెంట్ ఈ చెక్కు అనగా ఎవరైనా దురదృష్టవశాత్తు సభ్యత్వంలో తీసుకొని చనిపోయిన వారికి అందరికీ ఇవ్వడం ముఖ్యమంత్రి గారు పెద్ద దూరదృష్టితోని పెట్టి గ్రామంలో మా రైతు పార్టీ సభ్యత్వం తీసుకొని కరెంట్ శాఖ వల్ల మరణించడం వల్ల అతని భార్య అయిన చంద్రకళకు సీఎం కృతజ్ఞతతోని పార్టీ సభ్యత్వంలో ఉండడని 2 లక్షల చెక్కును పంపించడం జరిగింది. దీనికి మా పార్టీ అధ్యక్షుడు మండల్ అధ్యక్షుడు సురేందర్ రావు గారు మరియు మా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిషన్ రావు గారు మరియు మన డిప్యూటీసీ గారు వివిధ నాయకులు అందరి ప్రోత్సాహంతో ఈరోజు మా ఆడబిడ్డటువంటి చంద్రకళకు ఈ చెక్కును అందియడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. వెంకటరపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు 2 లబ్ధిదారులకు అందివ్వడం జరిగింది. మరకంటి సత్యబాబు ఒకటి చెక్ ఇవ్వడం జరిగింది. షేక్ కిలార్బి షాది కుమార్కు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. 2